న్యూ ఇయర్ వేడుకల వద్దు ఉగాది మనకు ముద్దు అని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని విడనాడి హిందూ సంస్కృతి ప్రకారం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవద్దని సూచించారు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు మీదిపేట వినోద్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ సత్సంగ్ ప్రముఖ్. వాతావరణంలో ఇలాంటి మార్పులు లేనటువంటి సమయంలో చాలామంది యువత అంతా కూడా కేక్ కట్ చేయడం కానీ, మద్యం సేవించి బైక్ల పైన తిరగడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇదేదో వంశ పారంపరంగా వస్తుంది, ఇదంతా మేము చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనేక రకాలైనటువంటి ఇళ్లలో పైన సౌండ్ పెట్టి కేక్ కట్ చేసి 12 గంటలకు మాకేదో నూతన సంవత్సరం వచ్చేసింది అన్నట్టు భావిస్తూ ఈరోజు వేడుకలు చేస్తూ ఉన్నారు. మరి విశ్వ హిందూ పరిషత్ కానీ అనేక రకాలైన ధార్మిక సంస్థలు కానీ ఈరోజు మనకు ఉగాది నూతన సంవత్సరం అని తెలియజేస్తుంది. మన పెద్దలు మనకు చెప్పినటువంటి విషయాలన్నీ గమనించి ముందుకు వెళ్ళాలి. మరి వాతావరణంలో ఒక తేదీ మార్పు మాత్రమే, ఈరోజు 31 అయితే రేపు 1 తేదీ మాత్రమే మార్పు ఉంటుంది. అదే ఉగాది పండుగ అయితే మనకు అది నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఆ పండుగల్లో మనం అనేక రకాలైనటువంటి పిండి వంటకాలు చేసుకుంటాం. చేదు, వగరు, తీపి, పులుపు, రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకొని మరి అలాగే వాతావరణంలో కూడా అప్పుడప్పుడే చెట్లు చిగురిస్తూ ఉంటాయి. మరి అనేక వాతావరణంలో అనేక రకాల మార్పులు ఉంటాయి. మరి చాలామంది ఈరోజు ఇంగ్లీష్ కల్చర్ని, ఆంగ్ల కల్చర్ని కంటిన్యూ చేస్తున్నారు. సో విశ్వ హిందూ పరిషత్ మీకు అందరికి కూడా తెలియజేస్తుంది ఒకటే, డిసెంబర్ 31 కూడా ఎవరు కూడా దయచేసి ఇలాంటి వేడుకలకు మీకు దూరంగా ఉండండి. ఎవరు కూడా ఇట్లాంటి వేడుకలు చేసుకోకండి. మరి ఇంతకుముందు కూడా నిన్న మొన్న పోలీస్ శాఖ కూడా హెచ్చరించింది బాగానే, ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతారో వారిపైన కేసులు బుక్ చేస్తామంటుంది. సో రకరకాలైనటువంటి చేస్తుంది కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండి మన భారతీయ సంస్కృతిని కాపాడి, మనకు జనవరి 1 నూతన సంవత్సరం కాదు ఉగాది నూతన సంవత్సరం అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ మీకు అందరు కోరుకుంటుంది. మీరందరూ కూడా ఈ వేడుకలకు దూరంగా ఉండి మన భారతీయ సంస్కృతిని కాపాడతారని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.